హరి ఓం. జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు మనకు వచ్చినటువంటి ప్రశ్న, కర్మ అంటే ఏమిటి, కర్మ వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటాయి, అంటే కర్మలు చేసినందువల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటాయి, ఇది ప్రశ్న. కర్మ అంటే పని అని అర్థం వస్తుంది. అంటే మనకి భగవద్గీతలో చెప్పినట్టు, అంటే భగవద్గీత క్షుణ్ణంగా తెలుసున్న వారికి ఇది చాలా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. అంటే కర్మ అనేటువంటిది ఈ యొక్క పాంచభౌతిక దేహాన్ని ధరించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా, అంటే నాలుగు ఆశ్రమాల వాళ్ళు కూడా, ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా వారు కర్మ చేయక తప్పదు. కర్మ అంటే పని అని అర్థం వస్తుంది. ఏదైనా సరే పని చేయాలి. అయితే ఈ యొక్క పనుల వల్లే, అంటే మనం చేసేటువంటి పనుల వల్లే మనకి మళ్ళీ మళ్ళీ జన్మలు కావచ్చు, వాటి యొక్క ఫలితాలు కావచ్చు మనకి లభ్యమవుతాయి. చేసిన ప్రతి పనికి, చేసినటువంటి ప్రతి కర్మకి కూడా ఫలితం మనకి లభ్యమవుతుంది. అది మంచి కర్మ అయితే మంచి ఫలితం, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం లభిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉందండి, మంచి చెడు అనేటువంటిది ఏదీ లేకుండా భగవదార్పితంగా చేసిన ఏ పనైనా కూడా దాన్ని నిష్కామ కర్మ అంటారు. అంటే ఎటువంటి ప్రతిఫలం కూడా ఆశించకుండా, ఏది కూడా ఆలోచించకుండా, ఏదైనా కూడా భగవద్ అనుగ్రహం, ఏదైనా భగవంతుడిది, భగవంతుడిచ్చినదే అనేటువంటి భావనతోని చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలితము అంతా కూడా భగవంతుడు తీసుకుంటాడు. అందుకే దాన్ని నిష్కామ కర్మ అంటారు. కానీ దానికి చాలా సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత సులువు కాదండి. ఎందుకంటే మనం తెల్లారి లేచి ఏ పని చేసినప్పటికీ కూడా మనం ఏదైనా చేస్తున్నామంటే చెయ్యకముందే మనం ఫలితం ముందు ఆశిస్తాం. ఫలితం ఏమొస్తుందో అనేటువంటిది మనం తెలుసుకుని ఫలితాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం పనులు. అంటే అందులో ఇప్పుడు కలికాలం, కాలమాన పరిస్థితులు, సమయాన్ని బట్టి ఇంకా ఇంకా స్వార్థపూరితం అయిపోతుంది లోకం. ఫలితం లేకుండా ఏది కూడా చెయ్యం మనం. ఉదాహరణకి మనం ఎక్కడైనా గుడికి వెళ్ళాము అంటే తిరుపతి అనుకుందాం, ఎందుకంటే అన్నిటికీ పాపం ఆయనే కదా, గోవిందుడే కదా, గోవింద గోవింద అనుకుంటూ కొండకు వెళ్తాం. ఆయనకి దక్షిణగా ఇంత అని ఉండిలో వేస్తాం. మనం 10 రూపాయలు వేస్తాం, అక్కడ 100 కోరికలు చెప్తున్నాం మనం. అక్కడ ఇంకా నిష్కామం కింద ఎక్కడొస్తుందండి? ఫలితం ఆశించకుండా ఉంటుందా? నాయనా, మాకు ఈ కోరిక నెరవేర్చు, నా ఆరోగ్యం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకు ఈ కోరిక నెరవేర్చావు అంటే నీకు ఒక కొబ్బరికాయ కొడతాను, నాకు ఈ పని పూర్తి చేస్తే నీకు నేను ఒక ప్రసాదం పెడతాను. అలాగా ఆయనను కూడా, మనం భగవంతుడిని కూడా లంచగొండిని చేసేసాం. అంటే మేము ఇచ్చాము అండ్ నువ్వు ఏదైనా ఇస్తావు అంటే నేను మేము నీకు పెడతాం, నువ్వు దానికి ఏమి ఇవ్వవంటే మేము నీకేం చెయ్యం అనేటువంటి స్థితిలోకి చేరుకున్నది మనం ఈ లోకం. అయితే కర్మ యొక్క ఫలితాలు అన్నాం. అంటే అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే కర్మ యొక్క ఫలితాలు అని అడిగారు. కర్మ వల్ల ఏ ఫలితం వస్తుంది? మంచి కర్మ చేస్తే మంచి. ఉదాహరణకి దాన ధర్మాలు. ఈ దాన ధర్మాలలోని కూడా ఎలా ఉండాలి అంటే, చేసేటువంటి ఆ ధర్మము దానము ఎలా ఉండాలి అంటే, నా పాపం పోవాలి, పాపం పోవాలి, నా పాపం పోతుంది కాబట్టి నేను దానం చేస్తున్నాను అనుకుంటూ మనం ఈ రకంగా అనుకుంటూ దానం చేసినట్టయితే దానికి విపరీత ఫలితమే వస్తుంది మనకి. మనకి మంచి ఫలితం రాదు సరికదా, విపరీత ఫలితం వస్తుంది. భగవదార్పితంగా నలుగురికి ఉపయోగపడుతుంది అనేటట్టు దానం చేసినట్టయితే, ధర్మం చేసినట్టయితే భగవత్ కృపకి పాత్రులు అవుతాం. అలాగే తప్పు చేసి, అంటే మనం కొన్ని కొన్ని పేర్లు తీయకూడదు, కొన్ని కొన్ని చేయకూడదు, కానీ ఏదో ఒకటి, అంటే ఒక తప్పు, ఉదాహరణకి అది మంచి పని చేసడానికి వెళుతున్నా, చెడ్డ పని చేయడానికి వెళుతున్నా, ఏ దానికి వెళ్ళినా
భగవంతునికి నమస్కరించుకొని మాకు పని అయ్యేలా చూడు నాయన అని నమస్కరించుకునే వెళతాం. అంటే ఉదాహరణకి ఒక దొంగ దొంగతనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ దొంగ సైతం భగవంతునికి నమస్కరించుకుని, నాయనా ఈరోజు నేను వెళ్ళి చేసేటువంటి దొంగతనంలో నేను ఎవరికీ దొరకకుండా నాకు శుభ్రమైనటువంటి ధనం లభించేటట్టు ఆశీర్వదించు, నాకు వచ్చిన దాంట్లో నీకు కూడా ఏదో ఒకటి ఇస్తానని చెప్పి ఆ దొంగ సైతం దొంగ దండం పెట్టుకుని వెళతాడు. వాడు పెట్టినటువంటి ఆ నమస్కారానికి తగ్గట్టు భగవంతుడు అనుగ్రహించి వాడిని ఆశీర్వదించి వాడి కోరింది వాడికి ఇస్తాడు. అలాగే ఒక మంచి పని చేయడానికి వెళ్ళేవాడు కూడా భగవంతుడికి నమస్కరించి, నా యొక్క పని దిగ్విజయంగా జరిగేటట్టు చూడు నాయన అని అదే భగవంతుడికి స్మరణ చేసుకుని దండం పెట్టుకునే వెళతాడు. వాడికి కూడా అదే రీతిలో నమస్కరించుకుని వెళ్ళాడు కాబట్టి ఫలితం బ్రహ్మాండంగా అదే విధంగా దక్కుతుంది. అంటే చేసేటువంటి పని ఏదైనప్పటికీ కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి స్మరించి ఏ పని చేసినప్పటికీ, ఎందుకంటే భగవంతుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన దృష్టిలో అందరూ సమానులే కాబట్టి అందరికీ ఒకేలాగా తీరుస్తాడు. అయితే ఇక్కడ ఒక వ్యత్యాసం ఏంటంటే, ఇటు దొంగ వాడు కోరిన ప్రకారము వాడికి ఫలితం దక్కింది, అలాగే మంచివాడు చేసిన పనికి వాడు కోరిన ప్రకారం వాడికి దక్కింది. మరి ఇద్దరికీ భేదం ఏమిటి అంటే, వాడు అక్కడ ఒక మనిషి ఒకళ్ళని బాధ పెట్టి పైశాచిక ఆనందంతో వాడు ఆ పని చేశాడు. అంటే ప్రారంభ కర్మానుసారంగా వాడు దొంగగా జన్మనెత్తిన కారణంగా వాడి కర్మ కొద్దీ వాడు ఈ రకంగా దొంగతనం చేశాడు కాబట్టి వాడికి చేసినటువంటి తప్పుకి శిక్ష ఉంటుంది. ఆ తప్పు ఏమిటి? దొంగతనం చేయడం అంటే పరుల సొమ్ముని ఆశించడం అనేటువంటిది తప్పు కాబట్టి దాన్ని శిక్ష అనుభవించాలి. అదే వచ్చినటువంటి ధనాన్ని అదే పని చేసిన తర్వాత కూడా వాడు దాన్ని మంచి కార్యానికి ఉపయోగించినట్టయితే వాడు చేసినటువంటి ఆ మంచి కార్యం యొక్క ఫలితం కూడా వాడికి వస్తుంది. అంటే మంచి ఫలితము వస్తుంది, చేసిన తప్పుకి ఆ తప్పు యొక్క శిక్ష కూడా వస్తుంది. అంటే మనం ఏదైతే ఎలాగైతే చేస్తున్నామో మనకు ఆ ఫలితం అలాగే వస్తుంది. కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేయాల్సినటువంటి కర్మని చేసుకుంటూ చేయాల్సినటువంటి పనులని చేస్తూ పోవాలి. ప్రతిఫలం ఆశించకుండా పనులు చేస్తూ పోతూ ఉంటే భగవంతుడు ఏ దానికి ఏ ఫలితం ఇవ్వాలో అది కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేయాల్సిన పనులు చేస్తూ పోతూ ఉంటే ఫలితం అదే వస్తుంది. కాబట్టి ఈ రీతిగా అర్థం చేసుకుని చేయాల్సినటువంటి కర్మని చక్కగా ఆనందంగా చేసుకుంటూ పొండి భగవంతుని యొక్క అనుగ్రహం తక్షణమే పొందగలుగుతారు. హరి ఓం తత్సత్.